ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే స్టేషన్ గణపూర్ అభివృద్ధికి ప్రత్యేక మానిఫెస్టో విడుదల చేస్తానని కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బఫూన్ల వలె మాట్లాడుతున్నారన్నారు. మునుగోల్లో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి, కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డిలు దమ్ముంటే తమపై పోటీ చేయమంటూ సవాల్ విసురుతున్నారని, ప్రజాబలం లేని వీళ్ళు కేసీఆర్తో పోటీనా అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అమలు పరుస్తున్నారని ప్రశ్నించారు. అమలు పరుస్తున్నట్టు నిరూపిస్తే తాను పోటీలో నుంచే తప్పుకుంటానని సవాల్ విసిరారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అధికార దాహం తప్ప ప్రజా సంక్షేమం ధ్యాస లేదన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనని అభివృద్ధి సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కడతారన్నారు. కర్ణాటకలో రైతులు కరెంటు కోసం రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పలువురు పాల్గొన్నారు. ఆ మానిఫెస్టో కూడా వచ్చే వారం విడుదల చేస్తాను. ఆ మేనిఫెస్టోలో ఈ నియోజకవర్గ అవసరాలు ఏంటి, ఈ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ నియోజకవర్గంలో సమస్యలు ఏంటి, అవి ఎట్లా పరిష్కారం చేస్తామనే విషయాలను ఎన్నికల మేనిఫెస్టో, నియోజకవర్గ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి మీ ద్వారా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో మీరు నాకు అవకాశం ఇచ్చారు, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు, నేను ఈ నియోజకవర్గాన్ని కొంతమేరకు అభివృద్ధి చేశాను, మీ గౌరవాన్ని నిలబెట్టాను, మీ ప్రతిష్టను నిలబెట్టాను, మరొక్కసారి అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. మరొక్కసారి మీరు అవకాశం ఆశీర్వదించే అవకాశం ఇస్తే వచ్చే 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, సమస్యల పరిష్కారం కొరకు నిజాయితీగా కష్టపడి పనిచేస్తాను, మీ మధ్యలో ఉంటాను, మీ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేస్తానని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు.